గణేష్ లడ్డూలు వేలంపాటలు మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. తెలుగు రాష్టాల్లో ప్రసిద్ది పొందిన బాలాపూర్ లడ్డూ మరోసారి అధిక ధర కైవసం చేసుకుంది. 30,00,000 రూపాయలకు స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నాడు. బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్మండ్ విల్లాస్లో లడ్డూ కోటి 87,00,000 రూపాయలు పలికి రికార్డును తిరగరాసింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ స్వామి ప్రసాదానికి లక్షల్లో ధర పలికింది. గణేష్ ఉత్సవాల్లో లడ్డూకే ప్రత్యేక స్థానముంది. స్వామితో పాటు పూజలందుకున్న లడ్డూను దక్కించుకుంటే అదృష్టం కలిసొస్తుందనే నమ్మకంతో కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఏటా అందరి దృష్టిని ఆకర్షించే బాలాపూర్ లడ్డూ వేలంపాట ఈ ఏడాది కూడా రసవత్తరంగా సాగింది. గతేడాది 27,00,000 పలికితే ఈసారి 30,01,000 రూపాయలకు బాలాపూర్ వాసి కొలను శంకరెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 1994లో లడ్డూ వేలం ఆరంభమైతే స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు దక్కించుకున్నారు. ఇప్పటికీ 8 సార్లు బాలాపూర్ లడ్డూను దక్కించుకోగా ఈ ఏడాది సైతం అనూహ్యంగా కొలను కుటుంబాన్నే లడ్డూ వరించింది. లడ్డూ దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన శంకరెడ్డి త్వరలోనే స్వయంగా మోదీని కలిసి బాలాపూర్ ప్రసాదాన్ని అందిస్తానని వెల్లడించారు. వ్యవసాయ ఆధారితం రైతులం కాబట్టి గణేష్ భగవాన్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా చాలా భక్తితో కొన్నాం. చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంతో కొన్నాం. చాలా భక్తితో కొన్నాం. ఇదే భక్తి ఇదే ఇష్టాన్ని ప్రజలందరికీ కూడా పంచుకుంటాం. ఇతరులకు వచ్చిన సంతోషం ఉండే, బట్ నాకు వచ్చింది ఇంకా స్పెషల్ సంతోషం ఉంది. గణేష్ నేను కోరుకున్నంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక బలమైన శక్తిని ఇవ్వాలని కూడా కోరుకున్నాను. నేను పొందిన 30,01,000 కొన్న లడ్డు నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తా ఉన్నా నేను. అందులో కొంత ప్రసాదంగా తీసి ఆ ప్రసాదంలో మరిన్ని లడ్డూలు కలిపి బాలాపూర్ గ్రామ ప్రజలకు పంపిణీ చేస్తా. బండ్లగూడ జాకిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీ వద్ద కీర్తి రిచ్మండ్ విల్లాస్లో గణపతి లడ్డు ఊహించని విధంగా 87,00,000 రూపాయలు పలికింది. గతేడాది కీర్తి రిచ్మండ్ విల్లాస్లో లడ్డు ప్రసాదం 26,00,000 రూపాయలు పలకగా ఈ సంవత్సరం ఈ రికార్డు బ్రేక్ అయింది. 100 మంది సభ్యులు వేలంపాటలో పాల్గొనగా 4 గ్రూపుల్లో 25 మంది సభ్యులు పాల్గొన్నారు. ఒక గ్రూపుకు చెందిన 25 మంది సభ్యులు లడ్డూ కైవసం చేసుకున్నారు. వేలంపాటలో వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకుడు లవణారెడ్డి తెలిపారు. చారిటీ ఆక్షన్ పేరు ఆర్వి దియా ట్రస్ట్ ఆర్గనైజేషన్ అండి. సో ఇది 2016 నుంచి లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఉంది. సో ఇనిషియలీ ఇది స్టార్టింగ్లో 25,000 రూపీస్తో స్టార్ట్ అయింది. దీని మెయిన్ ఓన్లీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనము అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి హెల్ప్ చేద్దామని. సో మా కమ్యూనిటీలో మా మేట్స్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్తో ఆ థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అయిన ఆలోచన ఇది. అక్కడ నుంచి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోయింది. సో 25,000 నుంచి 3 ల్యాక్స్, 20 ల్యాక్స్, 60 ల్యాక్స్, 80 ల్యాక్స్, లాస్ట్ టైం 1.2 క్రోర్స్ అయింది సార్, 1.87 క్రోర్స్ అయింది. దీంట్లో ఉన్న అంతా 100% మొత్తం అమౌంట్ మేము చారిటీకే ఇస్తాము. షాబాద్లో లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా సాగాయి. అత్యధికంగా గణేష్ చౌక్ లడ్డూను 1,01,000 రూపాయల ధరకు కావలి మహేష్, తమ్మలి రవీందర్ సిండికేట్ వేలంలో చేజిక్కించుకున్నారు. సికింద్రాబాద్ అంజయ్యనగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ 3,00,000 ధర పలికింది. బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు.